చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనము అన్న పని అంటే నమస్కారం, నా పేరు రమేష్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉండి ఇంతవరకు. మరి ఇప్పుడు రాష్ట్ర కమిటీ సెలక్షన్ అయినాను. మరి ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు నరేష్ బాబు, మరి సంగారెడ్డి జిల్లా కాన్స్టిట్యూన్సీ జిల్లా అధ్యక్షుడు రాథోడు, మరి కన్వీనర్ నరేష్ బాబు, అనిల్ నవీన్, మరి ప్రపంచ జిల్లా సిబ్బంది అందరికీ రావడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిల్లల మేరకు మరి తీర్మానం వలన కమిటీ వేయడం జరిగింది. మరి ఏదైతే 26న జరగబోయే పాదయాత్రను అందరూ జాగ్రత్త చేయాలి. అట్లాగే మన ప్రదేశంలో బహిరంగ సభ ఉంది, మరి అంత సభకు అందరూ తెలి రావాలి. ఈరోజు మరి మల్లన్న 700 మమ్మల్ని తీసుకొచ్చాను, విద్య వైద్యము సత్వర న్యాయము అందరికీ ఇవ్వాలని చెప్పి తీసుకురావడం జరిగింది. ఈరోజు విద్య తీసుకుంటే మరి ఎమ్మెల్యే కొడుకైనా ఒక కరెంటు కొడుకైనా ఒక సామాన్యుడైనా ఒకటే పల్లెలో చదువుకునే విధంగా మరి 700 మమ్మల్ని పనిచేస్తుంది. ఈరోజు చూసుకుంటే చాలామంది విద్యార్థులు బిజీ గట్టకు వచ్చారు, మరి ఎగ్జామ్ బిజీ గట్టక ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు. అట్లా కాకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మరి మల్లన్న సిద్ధాంతం. అట్లాగే వైద్యం తీసుకుంటే కరోనా కష్టకాలంలో ఎంతోమందికి వైద్యం అందక మరి ఆక్సిజన్ లేక వెంటనే లేక తగిన భద్రత లేక తగిన డాక్టర్ లేక ఎంతోమంది చనిపోయారు. కరెంట్ కొడుకైనా ఒక సీఎం అయినా ఒక సామాన్యుడైనా ఒకటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యేటట్టు 720 మమ్మల్ని పనిచేస్తుంది. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రికి ఏమైతేనేమో ఏ హాస్పిటల్ పోతుండో కడుమ వస్తున్నామో ఢిల్లీ పోతుండు, ఒక సామాన్యుడికి అయితేనేమో గాంధీ హాస్పిటల్ పోతున్నాం. అట్లా కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కథం చేయడానికి తీర్మానం అన్న కంగనం కట్టుకుడు. అట్లాగే మరి సత్వర న్యాయం అంటే ఎమ్మెల్యే ఓటేసిన తర్వాత మనకు ఎమ్మెల్యే పని చేయకపోతే మనం గల్లబట్టి అడిగే విధంగా రీకాల్ చేయాలని చెప్పి మరి తీర్మానం అన్న సిద్ధాంతం, 720 సిద్ధాంతము. మరి మల్లన్న టీంలో మరి యువత భారీగా చేరు. ఈరోజు మరి అట్లా చూసుకుంటే మరి ఏ అయితే నిరుద్యోగుల కోసం కానీ రైతుల కోసం కానీ కృషకులకు కార్మికుల కోసం కానీ మరి ఈరోజు మనల్ని కష్టపడుతున్నాం, ఏ అయితే పాదయాత్రలు అందరూ జీవితం చేయాలి. కార్మికులు కృషకులు మేధావులు అందరూ తల్లి రావాలి. మరి అన్నకు రాబోయే 23-24 ఎలక్షన్లో ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జై మల్లన్న, జై జై మల్లన్న. ట్రస్ట్ నుంచే నాయకుడు తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో ఆ తీన్మార్ మల్లన్న గొంతుకి ఒక 100 ఇంతకుముందు అయిన ఉండే ఇప్పుడు 1000 అయి మనకి అన్ని నియోజకవర్గాల నుంచి కమిటీలు వేసుకుంటూ మనం పటాన్ చెరువుకి సంబంధించిన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సక్సెస్ఫుల్గా ఈరోజు మనం కమిటీలు వేయడం జరిగింది. దీంతో సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన అన్ని మండలాల కమిటీలు సక్సెస్ఫుల్గా అయినాయి. సో ఈ సంగారెడ్డికి సంబంధించి మనకి ఇక్కడ రమేష్ అన్న గారిని ప్రెసిడెంట్గా నియమించినాము. కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బాధ్యత మొత్తం రమేష్ అన్న తప్పచెప్తూ ఆయన విధి విధానాలు అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈరోజు కమిటీలు వేసుకోవడం జరిగింది. సో తీన్మార్ మల్లన్న గొంతుకి మనం 1000 అతను చేసే అవినీతి పైన మనం ఎంతవరకు పోరాటం చేయాలి అనేది ప్రతి ఒక్క నాయకులకు తెలుసు. కానీ ప్రశ్నించేటోడు ఒక్కడే వస్తున్నాడు తీన్మార్ మల్లన్న. సో దయచేసి అందరూ మనకి మన వంతు సహాయం అన్నకి చేసి ఈ తీన్మార్ మల్లన్న ఈ సైన్యంలో మనం కూడా ఒక చేయితన ఇదామని చెప్పేసి. ముందుగా అందరికీ నమస్కారం, నా పేరు రాథోడ్ జయవర్ధన్, సంగారెడ్డి నియోజకవర్గ తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. దాదాపు సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలు ఇప్పుడు నారాయణఖేడ్, జోగిపేట, జైరాబాద్, సంగారెడ్డి, పటన్చేరు. ఇప్పుడు ఈరోజు పటన్చేరులో కమిటీలు వేయడం జరిగింది, మండల మరియు కాన్స్టిట్యున్సీ మీటింగ్ చేయడం జరిగింది. దాదాపు మొత్తం పూర్తి అయిపోతుంది 720. అయితే ఇప్పుడు 26న తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో అందులో ఈరోజు ఎట్లయితే వచ్చిరో ఇక్కడికి యువకులు, అదేవిధంగా 26 నాడు తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేసే సమయానికి అందరూ అక్కడికి హాజరు కావాలని, మరియు ఈ కేసీఆర్ని ఎట్లయితే మేము తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీని 2024 ఎక్కించినాము, ఇప్పుడు 2024 కేసీఆర్ను గజ్జె దించడం కూడా మా తీన్మార్ మల్లన్న టీము కంకణ కట్టుకొని పనిచేస్తూ ఉన్నది. ఈ కేసీఆర్ని గద్దె దించే వరకు మేమందరం నిద్రపోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తీన్మార్ మల్లన్న. అందరికీ నమస్తే, నేను 7200లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే తీన్మార్ మల్లన్న యొక్క మాటలు, అతని యొక్క పట్టుదల, అతని యొక్క గట్టి దృఢత్వాన్ని నాకు చాలా నచ్చినాయి. ప్రశ్నించే గొంతు ఆయన అయితే ఆయన తోడుగా మేమందరం ఉంటామని ఈ పటన్చేరి కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీగా నేను బాధ్యతలు స్వీకరించాను. అలాగే ప్రతి ఒక్క సమస్య గురించి ముందుండి పోరాడతానని ఈ టీంలో జాయిన్ కావడం జరిగింది. అలాగే పటన్చేరి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క విలేజ్లో కూడా ప్రతి సమస్యను మరీ వెతికి మరీ తీస్తామని మరీ ఛాలెంజెస్ ప్రజెంట్ ఉన్న ఈ పాలక వర్గానికి ఫుల్ స్టాప్ చేసే విధంగా పోరాడతామని మేము దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
అందరికీ నమస్కారం. నా పేరు అండి సంగారెడ్డి నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కడంచ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్త సమావేశం మరియు అధ్యక్ష గారు ఉపాధ్యక్ష గారు ఎన్నికలు జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వంద మనమందరం కలిసి ఉండి మన సంగారెడ్డి జిల్లా నుంచి మధ్యలో పోటీ చేసి మనం తిరుమల సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. స్పీకర్ జిన్నారం మండల్ తిరుమల మండలికి కన్వీనర్ని ఈరోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రమేష్ గారి ఆధ్వర్యంలో పటాంచ నియోజకవర్గంలో తిరుమలన టీం వివిధ మండలాల కమిటీలను ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా ఈ తిరుమలన టీంలో ఎందుకు ఆసక్తి చూపి యువకులు జాయిన్ అవుతుందంటే ఇప్పుడు తిరుమల చెప్పే విద్యా వైద్యం సత్వరనాయం ఒక వ్యక్తికి ఒక విద్య వైద్యం సత్వరనాయం ఎంత ఇంపార్టెంటో మనం గతంలో చూసుకున్నట్టయితే విద్య ఏ వేసుకోవాళ్ళకి లక్ష రెండు లక్షలు అని అదే విధంగా మారుతున్నాడు. ఒక స్కూల్కి వెళ్తే 2 లక్షలు అనే ఫీజు ఒక ఫస్ట్ క్లాస్ ఎల్కే స్టూడెంట్కి ఒక 2 లక్షలు 3 లక్షలు పర్టికులర్ పరిస్థితి. కానీ ఈరోజు తీర్మానం ఏమంటున్నారంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక 40% విద్యకి వైద్యానికి ఏర్పాటు చేస్తారని మాట్లాడుతున్నాను. సో అందుకోసం దీనికి అట్ట యువత ఈ తీర్మానం టీంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ వచ్చే 26 తారీఖు తీర్మానం గారు భద్రాచలం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాడు. తెలంగాణలో ఉన్న ప్రతి యువకులు ఈ భద్రాచలం వచ్చి ఈ పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొని సక్సెస్ఫుల్గా చేయడానికి తీర్మానం లాంటి యువకులందరం పనిచేసి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా జిన్నారం మండలంలో కూడా వివిధ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల తీర్మానం దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్లీ ఈ సమస్యలపైన ఈ అరాచకులపైన టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు చేసే అరాచకులను డెఫినెట్లీ మేము పోరాడతామని 2024లో కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందె పెట్టి కేసీఆర్ ప్రభుత్వానికి ఫ్యామిలీ అంటే ఏదైతే ఒక ఇంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే మనం ఒక విషయం చూసుకోవచ్చండి. ఏంటంటే ఒక మినిస్టర్ వస్తున్న ఒక సీఎం లెవెల్, ఒక విద్యాశాఖ మంత్రి వస్తున్న ఒక వ్యవసాయశాఖ మంత్రి ఒక సీఎం లెవెల్, కానీ ఈరోజు ఒక సీఎం అయినా వ్యవసాయ రవాణా మంత్రి అయినా ఎవరైనా ఈ ఫ్యామిలీ కేటీఆర్ కవిత కేసీఆర్ వీళ్ళే శాసిస్తున్నారని మనము యువకులందరూ మేల్కొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని బొంద పెడితే ఏ రోజైతే మనం కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టామో ఆ రోజు మనకు తెలంగాణ వచ్చినట్టు. ఆ రోజు మనం ఆంధ్రాలని ఏ విధంగా వెళ్ళగొట్టామో మన తెలంగాణ మనకు వస్తే మన ఉద్యోగం వస్తుంది, మనకు ఉపాధి వస్తుంది, మన నియకమాలు వస్తాయని మనం ఆలోచించినాం. కానీ ఎప్పుడు రాలేదు. ఎప్పుడు ఏ రోజైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెడతామో ఆ రోజు మన పూర్తి స్వేచ్ఛను మనం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు చౌహాన్ అంకోస్. నేను తిరుమల టీంలో గత 4 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నాను. నేను సంగారెడ్డి జిల్లా 7200 టీం మెంబర్ని. ఈరోజు సంగారెడ్డి జిల్లా పటంజేరు నియోజకవర్గం యొక్క కమిటీ వేయడం జరిగింది. రమేష్ అన్న ఆధారంలో ఈ కమిటీ సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. రమేష్ అన్న మరియు సంగారెడ్డి జిల్లా కన్వీనర్ నరేష్ అన్న మరియు సంగారెడ్డి నియోజకవర్గ కన్వీనర్లు జయవర్ధన్ మరియు నవీన్ అన్న ఆధారంలో వేయడం జరిగింది. ఈరోజు సక్సెస్ఫుల్గా జరిగింది. ఇట్లానే యువకులు ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి మండలం నుంచి మా ఈ టీంలో జాయిన్ కావాలని కోరుతున్నాను. అది నా పేరు వచ్చేసి రాజకొండ కృష్ణ. ఈరోజు నేను పటంచేరు మండల్ ప్రెసిడెంట్గా నియామకం జరగడం జరిగింది. నన్ను నా మీద గౌరవంతో నియమించిన రమేష్ అన్నకి, నరేష్ అన్నకి, నవీన్ అన్నకి, అదేవిధంగా ఈరోజు నాతో పాటు కాన్స్టిట్యూన్సీ అధ్యక్షుడు కావచ్చు, కన్వీనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నేను ఎందుకు రావడం జరిగిందంటే తీర్మానం వలన ఏదైతే ఆశయం ఉందో అది చాలా బాగా నచ్చి ఎడ్యుకేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, దానికి ఇచ్చే ప్రియారిటీ కావచ్చు. అదేవిధంగా ఓటు మన ఓటు మనం వేసుకోవాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మన ఓటు మనం వేసుకున్నా కూడా మన పాలకులుగా ఉండొచ్చు, మనం పరిపాలించుకోవచ్చు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో పాలకులు చేస్తున్న అన్యాయాన్ని మనం అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు మల్లన టీంలో రావడం జరిగింది. మరి నన్ను నా మీద నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చినందుకు అందరి కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్. మాది గుమ్మడిదల మండలం నల్లవల్లి విలేజ్. ఇక్కడ ఈరోజు సభలో రమేష్ అన్న గారు గుమ్మడిదల మండల కన్వీనర్గా నాకు బాధ్యతలు ఇచ్చారు. ఇలానే నేను కరెక్ట్గా చేస్తానండి. గుమ్మడిదల మండలంలో కొంతమందికి తెలుస్తలేదు, ఇంకా మన సైడ్ చాలా అన్యాయం జరుగుతుంది. రాజకీయ నాయకులు అందరూ హై లెవెల్లో ఉంటే మిడిల్ క్లాస్ వాడు చిన్న క్లాస్కి అయిపోయిన చిన్న క్లాస్ వాడు రోడ్డుపై కావడం జరుగుతుంది. అదంతా ప్రభుత్వం పట్టించుకోకనే ఇదంతా జరుగుతుంది. దీనికోసం మనం పోరాడాలి. వీలైనంత మందికి యువత కదిలి రావాలని 7200లో జాయిన్ అవ్వడం జరుగుతుంది.